हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल पद्दूस व्लॉग्स। ई रोजु तिरुमल वेंकटेश्वर स्वामी दर्शनानिकी बयलुदेरामु। इदि एर्ली मार्निंग 5:30 के स्टार्ट अयिपोयामु। हैदराबाद नुंची तिरुपति तिरुमल कालिनडकन वेळ्ळालनि ना मोक्कुंदन्नमाट। एयरपोर्ट नुंची क्याब तीसुकुनि श्रीवारी मेट्टु मार्गानिकी बयलुदेरामु। श्रीवारी मेट्टु मार्गं दग्गर टाक्सी दिगिन तर्वात ఇక్కడ ఒక లగేజ్ కౌంటర్ ఉంది। సో మా లగేజ్ అంతా కౌంటర్ లో పెట్టేసాం। మాకన్నా ముందే లగేజ్ పైకి ఎక్కేస్తున్నారన్నమాట। కొండ మీదకి టోకెన్ ఇస్తారు, తీసుకున్నాం। సో ఇక్కడ శ్రీవారి మెట్టు మార్గం దగ్గర మొదటి మెట్టు దగ్గర శ్రీవారి పాదాలు ఉంటాయి। ఇక్కడి నుంచి అందరూ పూజ చేసి స్టార్ట్ చేస్తారు నడవడం। ఇక్కడ కొబ్బరికాయ కుట్టి తర్వాత దీపం పెట్టి పూజ చేసి మేము కూడా స్టార్ట్ చేసాము। ఇక్కడ పసుపు కుంకుమ కొబ్బరికాయ అన్ని ఇక్కడ దొరికాయి, ఇక్కడి నుంచి తీసుకున్నాము। तो इदी स्वामीवारू नडिचिन मार्गम अंट। तिरुमल एक्कडानिकी रेंडु मार्गालु उन्नायि, काली नडकवि अलिपिरि ओकटि, श्रीवारी मेट्टु ओकटि। नेनु इला श्रीवारी मेट्टु मार्गम नुंचि वेळ्तुन्नानु। इंका मेमु नडवडं स्टार्ट चेसामु। इक्कड 100 वरकु प्रति मेट्टु मीद नंबर्स वेसि उन्नायि। तर्वात प्रति 100 मेट्लकि पैन बोर्ड्स कूडा उन्नायि। చాలామంది ఇక్కడ పసుపు కుంకుమ పెట్టి మెట్టు మెట్టుకు పెట్టుకుంటూ వెళ్తున్నారు। ప్రతి మెట్టుకి హారతి కూడా ఇస్తున్నారు। 500 మెట్లు ఎక్కేసాము। మధ్య మధ్యలో జ్యూస్ తాగుతూ, లెమన్ జ్యూస్, ఇంకా మజ్జిగ ఇవన్నీ తాగుతూ ఎక్కుతున్నాము। ఫైనల్లీ 1000 మెట్లు ఎక్కాము। ఇలా బోర్డింగ్స్ కనిపిస్తాయి అన్నమాట ప్రతి 100 మెట్లకిని। అయితే 1000 మెట్ల వరకు ప్రతి 100 మెట్లకు ఒకసారి ఆగేవాళ్ళం। 1000 నుంచి ఇంకా మాకు ఓపిక కొంచెం తగ్గి 50 మెట్లు ఎక్కి మళ్ళీ ఆగేవాళ్ళము। ఇలా నామాలు పెట్టేవాళ్ళు మధ్య మధ్యలో కనిపిస్తే మేము కూడా పెట్టించుకున్నాము, నేను మా వారి ఇద్దరు పెట్టించుకున్నాము। ఈ శ్రీవారి మెట్టు మార్గం అన్నది స్వామివారు స్వయంగా నడిచిన మార్గం అంట। సో మేము ఇది చూస్ చేసుకున్నాము। అండ్ ఈ మెట్లు పై వరకు ఇలా షెడ్ వేసి ఉంటుంది। సో ఎండ అయినా వాన అయినా మనం వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ ఆగకుండా డైరెక్ట్గా కొండ వరకు వెళ్ళిపోవచ్చు। ఇలా కాలినడకన తిరుమల వెళ్ళాలి అని మొక్కుకున్న దగ్గర నుంచి చాలా డౌట్ పడ్డాను। అంటే నేను ఎక్కగలనా, నడవగలనా అనేసి, కానీ ఇలా నడిచినప్పుడంతా ఏమీ అనిపించలేదు। ఒక ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు। అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది, చుట్టూ గోవిందనామాలు వినిపిస్తూనే ఉంటాయి। చిన్నప్పుడు ఎప్పుడో తిన్న ఈ ఐస్ ఫ్రూట్స్ గుర్తొచ్చాయి, ఇక్కడ కనిపిస్తే వెంటనే తీసేసుకున్నాము। ఇంకా ఆఖరి మెట్టు వరకు వచ్చేసామండి। ఫైనల్లీ ఆఖరి మెట్టు దగ్గర ఇలా నామాలు కనిపించాయి। సో అందరూ అక్కడ పసుపు కుంకుమ వేస్తున్నారు, నేను కూడా అక్కడ దొరుకుతుంటే పసుపు కుంకుమ ఇంకా కర్పూరం తీసుకున్నాను। ఇలా పసుపు కుంకుమ అందరూ ఎలా వేస్తున్నారో చూసి నేను అదే ఫాలో చేసేసాను, ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ఏం చేయాలన్నది నాకు తెలియదు। పెద్దవాళ్ళందరూ అక్కడ పసుపు కుంకుమ వేస్తున్నారు, అలా వేయాలి అంటే నేను వేశాను। అలాగే ఇక్కడ హారతి అంటే ఏదో కర్పూరం వేస్తున్నారు, హారతిలా ఉంది। సో నేను అక్కడ కర్పూరం వేసి దండం పెట్టుకున్నాను। నాకైతే ఈ మెట్లు ఎక్కడానికి 2 అవర్స్ పట్టింది। ఇంకా మా వారైతే ముందుగానే ఎక్కేసేవారేమో, ఒకరు అయితే నేను ఆ మధ్యలో చాలాసార్లు కూర్చొని ఫొటోస్ అన్నీ తీసుకుంటూ రావడం వల్ల 2 అవర్స్ అయితే పట్టింది। కానీ ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. ఇదిగో ఇలా రెడీ అయిపోయి మేము దర్శనానికి వెళ్ళాము, అక్కడ వీడియో తీయకూడదు, కెమెరా పట్టుకెళ్ళలేదు। ఇలా శ్రీవారి మెట్ల మార్గం నుంచి వెళ్ళటం చాలా ఆనందంగా అనిపించింది మాకు। ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేసినట్లయితే ప్లీజ్ తెలియచేయండి కామెంట్ బాక్స్లో। మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।